గోదావరి మహోగ్ర రూపం దాల్చింది తెలంగాణలో భద్రాచలం నుంచి ఏపీలోని ధౌళేశ్వరం వరకు గంట గంటకు నీటి ప్రవాహం పెరుగుతోంది తెలంగాణలోని భద్రాచలం ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలు బిక్కు బిక్కుమంటున్నాయి ఓవైపు కరోనా భయం మరోవైపు వరదలతో ప్రజలు వణికిపోతున్నారు వేలాది ఇళ్లు పంట పొలాలు నీట మునిగాయి గోదావరి ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది వరద ఉధృతి అంతకంతకు పెరిగిపోతోంది గోదావరి చరిత్రలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తొలిసారి భద్రాచలం వద్ద వరద డెబ్బై ఐదు అడుగుల్ని తాకింది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే నాటి పరిస్థితులు పునరావృతమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు రెండుసార్లు డెబ్బై అడుగులు అరవై అడుగుల స్థాయిని నాలుగుసార్లు దాటింది గోదావరి వరద ఈ స్థాయికి నీటిమట్టం చేరడం ఏడేళ్ల తర్వాత ఇదే తొలిసారి రెండు వేల పదమూడు ఆగస్టు మూడున ఇక్కడ నీటి మట్టం అరవై ఒకటి పాయింట్ ఆరు అడుగులకు చేరింది వరద భారీగా వస్తుండడంతో రామాలయం చుట్టుపక్కల నీరు చేరుకుంటోంది వరద గుప్పిట్లో చిక్కుని భద్రాద్రి ఏజెన్సీ అతలాకుతలమవుతోంది ఖమ్మం నుంచి భద్రాచలం వైపు రాకపోకలు నిలిచిపోయాయి ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు మరోవైపు గోదావరి వరదల కారణంగా వేలాది ఎకరాల్లో పంటకు అపార నష్టం వాటిల్లింది తూర్పుగోదావరి జిల్లాలోని దేవిపట్నం జలదిగ్బంధంలో చిక్కుకుంది గోదావరి వరద ప్రవాహం పెరగడంతో మండలంలోని ముప్పై ఆరు గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి ఈ వరద ప్రవాహం గండిపోచమ్మ అమ్మవారి ఆలయ గోపురాన్ని తాకుతూ దిగువకు ప్రవహిస్తోంది గోదావరి నది మధ్యలో ఎగువ కాఫర్ డ్యాం కారణంగా పోచమ్మ గండి నుంచి దేవీపట్నం వరకు పలు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు ముంపు గ్రామాల్లో గత నాలుగు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కొండలపై ఉన్న వరద బాధితులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు దేవీపట్నం చినరమణయ్యపేట పోచమ్మగండి దండంగి మధ్య రహదారులపై వరద నీరు పెద్ద ఎత్తున ప్రవహించడంతో మైదాన ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి దాదాపు మూడు వేల ఇళ్లు పూర్తిగా మునిగిపోయాయి పోలవరం వద్ద నెక్లెస్ బాండ్ గట్టుకు గండిపడడంతో మంత్రి ఆళ్ల నాని పరిశీలించారు గట్టుపటిష్టతకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే రహదారిపై పదడుగుల మేర వరద నీరు చేరింది గోదావరి వరద తూర్పుగోదావరి జిల్లాలో అనేక లంక గ్రామాలను చుట్టుముట్టింది ఆలమూరు మండలంలోని బడువాని లంక బిక్కుబిక్కుమంటోంది